కొబ్బరి చిప్ప పాము మూతిలో ములిగిన కప్ప అరే పిల్లగాని గొంతులో ఇరికెను గ్యారప్ప నీరు ఇవ్వండి నాయనా रावे रावे पिल्लगड्डम अड्डदिड्डम इप्पुडु तीयु नायना आ वस्त्रम स्वामी करोना एप्पुडु पोतदि स्वामी चेप्पंडि स्वामी समस्या की परिष्कारं तप्पक चेबुतानायना कानी नीनु निन्नु मूडु प्रश्नलु अडुगुता वाटिकि समाधानं चेप्पु नायना सरे स्वामी निवसించే స్థలమేది స్వామి जय संदेहानंद స్వామీ నాది ఒక వింత సమస్య స్వామీ ఓ నో మా అయ్యకి నాకు రోజులొల్లే స్వామీ ఎడ్డమంటే తెడ్డమంటే తెడ్డమంటే ఎడ్డమంటాడు ఏంది స్వామీ నాకు ఇల్లొల్లి నా సమస్యకు పరిష్కారం చూపండి స్వామీ ఆనాడు మీ తాత నాడు మీ తండ్రి ఓ నో నేడు నువ్వు పుత్రులుగా ఒకే ప్రశ్న అడగడానికి వచ్చారు నాయనా తరాలు మారిన తరాల అంతరాలు మారిన కోతి తోక కోడి ఈక తండ్రి పుత్రుల తగువుల తీరు మారదు నాయనా ఇవ్వర వంద సందేహ నంద మీ బాధలన్నీ గోవింద జై సందేహానంద స్వామి స్వామి నా పెళ్ళన్న అర్థం చేసుకుని నా తరమైతలే స్వామి మీరే ఏమైనా సమస్యకు పరిష్కారం ఉంటే చెప్పాలి స్వామి ఓ నో
ఇది ఏమిటి నాయనా? కోడి. దాని దినచర్య ఏమిటి నాయనా? కరక. ఏమిటి నాయనా? మేక. మే అంటే స్వామి. వాటి అర్థం చెప్పు నాయనా. స్వామి నమో నమః. మగవలను అర్థం చేసుకోలేమన్న పరమార్థం తెలిసిన నాడే మగవాణి జీవితం ఆనందమయం చరితార్థమవుతుంది. ఇవ్వర వంద సందేహ నంద నీ బాధలన్నీ గోవింద. జై సందేహానంద స్వామి. స్వామి, 4 నెలల నుండి ఒక అమ్మాయి ట్రై చేస్తున్న స్వామి. ఎంత ట్రై చేసినా పడట్లేదు స్వామి. మొన్నటిదాకా మంచిగానే మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడట్లేదు. ఈ సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి స్వామి. నీ పులిహోర పరిమళం పసిగట్టింది నాయన. వలుపులో ఉన్న పాప కలుపు మొక్కలా తుంచేయడం సహజం నాయన. ముక్కవోని దీక్షతో పులిహోర పులుపు కాస్త దట్టంగా కలుపు. ఆ పరిమళానికి పరవశించి ప్రేమ పిలుపు తలుపులు తప్పక తెరుచుకుంటాయి. ఇవ్వర వంద సందేహ నంద నీ బాధలన్నీ గోవింద. ఇంకొక సమస్య స్వామి, ఈ సంవత్సరం మాకు ప్రమోషన్లు హైకులు ఎవ్వి లేవంట స్వామి. అని చేయించుకుంటాను కదా, ప్రమోషన్ లేవంటారు ఏంటి స్వామి? గిరిగాడు గీసుకోవడానికి గడ్డం లేక బాధపడుతుంటే బాబ్జీ వచ్చి బియర్డ్ ఆయిల్ అడిగాడంట. నీలాంటి అవతల ఆర్థిక మాంద్యంతో ఉద్యోగులు నిరుద్యోగులు అవుతుంటే నీవు ప్రమోషన్లు హైకులు అంటావేమి? ఇవ్వర వంద సందేహ నంద నీ బాధలన్నీ గోవింద. స్వామి 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 స్వామి, మరొక్క ప్రశ్న స్వామి. మీ గడ్డంలో ఉన్న ఆ ఒక్క తెల్ల గడ్డం రహస్యం ఏంటి స్వామి? పక్కనున్న నల్ల గడ్డం నా భక్తులై, ఒక్కటున్న తెల్లగడ్డం నేను నాయన. సందేహానంద స్వామికి జై. ఇవ్వర వంద సందేహ నంద నీ బాధలన్నీ గోవింద. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గడ్డ కొట్టడం మర్చిపోవద్దు నాయనా.